నెక్స్ట్ ఉంది డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ వచ్చేసేసి ఇది కూడా ట్రైజోమి. ట్రైజోమి అంటే దాని యొక్క క్యారియర్ టైప్ ఇటు రాస్తారు, ఎక్స్ ఎక్స్ రాస్తారు. అదేవిధంగా ఏ క్రోమోజోమ్ అడిషనల్ గా ఉంది అంటే +21. ఓకే, 21 క్రోమోజోమ్స్ అనేది అడిషనల్ గా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ క్యారియర్ టైప్ ఇట్లా రాస్తారు. ఓకే, అయితే దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? క్యారెక్టర్స్ ఏంటంటే స్టాచ్యూలు వచ్చేసి షార్ట్ గా ఉంటుంది, అంటే వెంచుటం చాలా పొట్టిగా మనకు జుల్లా తెలపడతారు. ఓకే, తర్వాత రౌండ్ రౌండ్ ఫేస్ అనేది ఏర్పడుతుంది. ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే రౌండ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మెంటల్లీ రిటార్డెడ్ అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ కరెక్ట్ గా వర్క్ చేయకపోవడం వల్ల మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఏంటంటే పిచ్చి వాళ్ళు అంటారు సింపుల్ గా. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఏదో డిసీజ్ వచ్చినప్పుడు ఎట్లా తల అక్కడ పెట్టి చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇంకా వీటి లోపల టంగ్ వచ్చేసేసి పర్రో టంగ్ అనేది ఉంటుంది. పర్రో అంటే ఏం లేదు, యాక్చువల్ గా మనకు టంగ్ ఈ విధంగా కనబడుతుంటుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ యొక్క టంగ్ లోపల ఏంటంటే ఈ మధ్యలో ఇట్లా గాడి ఏర్పడుతుంది. ఓకేనా, యాక్చువల్ ఇట్లా స్ట్రైట్ గా మనకు ఒక లైన్ ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే మధ్యలో యాక్చువల్ ఇట్లా ఉన్నది ఇట్లా చేర్చుకొని పోతుంది అన్నమాట. టంగ్ అనేది చేర్చుకొని పోతుంది, దట్ ఇస్ కాల్డ్ అస్ టంగ్ పర్రో అనేది, పర్రోడ్ టంగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్కంప్లీట్లీ ఓపెన్ మౌత్. అంటే వీళ్ళ యొక్క మౌత్ అనేది మనకు వచ్చినట్టు మాట్లాడడానికి కరెక్ట్ గా మనకు మౌత్ ఓపెన్ అవుతుంది కాబట్టి, నాలుక అనేది కదులుతుంది కాబట్టి మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. వీళ్ళు ఏంటంటే ఇన్కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది, మౌత్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అవ్వకుండా ఇన్కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. నాలుక అనేది మౌత్ లోపల ఈజీగా అక్కడిక్కడ ఫ్లిప్ ఫ్లాప్ చేయదు అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మాటలు కూడా కరెక్ట్ గా రావు. అందుకోసం వీళ్ళు ఏమన్నారు, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అన్నారు. ఇది యాక్చువల్లీ ఏంటంటే డౌన్ సిండ్రోమ్ దాని యొక్క క్యారెక్టర్స్. ఓకే, ఇదేంటంటే +21 ఏంటి, డౌన్ సిండ్రోమ్ కు +21. ఒకసారి చిన్న లాజిక్ చూడండి, +21 +18 +13, ఇది వచ్చేసేసి డౌన్ సిండ్రోమ్, ఇది వచ్చేసి ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఇది వచ్చేసేసి ప్యాచు సిండ్రోమ్. ఇది ఎంత గుర్తు పెట్టుకోవాలంటే, ప్రస్తుతం ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడున్న జనరేషన్ లోపల ఫీమేల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ 21. ఓకే, ఇంతకు ముందు ఉన్నది 18, మనకి ఇంకా అంతకన్నా ముందు ఉన్నది 13. ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, డిఈపి, ఓకే, డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ పాలసీ అని రాసుకోండి. డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక షార్ట్ కట్ పెట్టుకోండి. ఫీమేల్స్ యొక్క ప్రస్తుతం ఏజ్, మ్యారేజ్ ఏజ్ 21 పెంచినారు కాబట్టి 21, ఇంతకుముందు వచ్చేసి 18 ఉన్నది, అంతకు ముందు వచ్చేసి 13 ఉన్నది, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్ తర్వాత ఏముంటుంది అంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉంటుంది. దాని యొక్క సింటమ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం.